కృష్ణా డెల్టా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం నీటిని విడుదల చేశారు. మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. తాగు సాగునీటి అవసరాల మేరకు విడతల వారీగా నీటి విడుదల శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాలను మంగళవారం పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ నుంచి 7000 క్యూసెక్కులు, తాడిపూడి ఎత్తిపోతల నుంచి 870, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల నుంచి 3500, పుష్కర నుంచి 1225 క్యూసెక్కుల జలాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎగువన కర్ణాటకలో వానలు లేక ఆల్మట్టి డ్యాం నుంచి కృష్ణా జలాలను కిందకు వదలలేదని, అందువల్లే రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయన్నారు. రైతాంగానికి ఖరీఫ్ సాగుతో పాటు తాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో 4 ఎత్తిపోతల పథకాల నుంచి గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని, అలాగే ప్రస్తుతం 30 లక్షల ఎకరాలకు సాగు తాగునీటిని కృష్ణా డెల్టాకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.